బాణుడి ఉగ్ర ప్రతాపాన్ని తట్టుకునేందుకు మనం ఫ్యాన్ కూలర్లతో ఉపశమనం పొందుతాము. మరి మూగజీవాల పరిస్థితి ఏంటి? ఈ అధిక ఉష్ణోగ్రతల నుండి వన్యప్రాణులను రక్షించేందుకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ డీర్ పార్కులో వేసవి దృష్ట్యా పలు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. తట్టు సంచులతో వన్యప్రాణుల ఆవాసం పైభాగాలను కప్పుతూ తరచుగా నీటితో తడపడం, ఆవాసాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రపరచడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. డీర్ పార్కు 30 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. పార్క్ ఆవరణలో సుమారుగా 15 రకాల పక్షులు, 100కు పైగా జింకలు, ఇతర జీవాలను సంరక్షిస్తున్నారు. కరీంనగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ పార్క్లో టర్కీ హెన్స్, అమెరికన్ హెన్స్, పికాక్స్, పావురాలు, రామచిలుక, లవ్ బర్డ్స్, ఈము వంటి పలు దేశాలకు చెందిన పక్షులను సంరక్షిస్తున్నారు. అన్ని కాలాలతో పోలిస్తే వేసవి కాలంలో వీటి సంరక్షణ చాలా ముఖ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మనుషులే ఉక్కిరిబిక్కిరి అయిపోయేంతలా ఎండలు దంచికొడుతున్నాయి. ఈ అధిక ఉష్ణోగ్రతల నుండి పక్షులకు రక్షణ కల్పించేందుకు పలు రక్షణ చర్యలు తీసుకుంటున్నారు పార్క్ అధికారులు. ముఖ్యంగా పక్షులకు అందించే ఆహారంలో పలు మార్పులు చేసి అందిస్తున్నారు. సీడ్స్ మాత్రమే కాకుండా వెజిటేబుల్స్, ఆకుకూరలను పెడుతున్నారు. అంతేకాకుండా పక్షులు ఉండే ఆవాసాలలో నిత్యం ఇసుకను మారుస్తూ నీటితో తడపడం, ఆవాసాలపైన తడిచిన తట్టు సంచులను ఉంచడం, ఆవాసాలను ఆనుకుని పచ్చని చెట్లను పెంచడం వంటి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. మేము ముఖ్యంగా ఏంటంటే వీటికి అంటే సమ్మర్లో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది ఎనిమల్స్ కానీ బర్డ్స్ కానీ, అంటే హీట్ను తట్టుకోలేవు. దానికోసం స్పెసిఫిక్గా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయవలసి వస్తుంది కూలింగ్ కోసం. అంటే దానికోసమే మేము ఇక్కడ కింద ఇసుకను కూడా చేంజ్ చేస్తున్నాము. ఇసుకను ఎప్పుడు చేంజ్ చేస్తుంటాం. ఇసుకకు సన్లైట్ తగలదు కనుక బ్యాక్టీరియా ఫామ్ అవుతుంటుంది. కనుక ఎప్పుడు మనం దాన్ని చేంజ్ చేసి మళ్ళీ కొత్త ఇసుకను వేస్తుంటాము. ఇసుకను కూడా తడిపేస్తుంటాము. తర్వాత ఈ గన్ని బ్యాగ్స్ కట్టాము, గన్ని బ్యాగ్స్ని కూడా తడుపుతుంటాము. ప్లస్ పైన తుంగగడ్డేసి దాని మీద కూడా వాటరింగ్ చేస్తుంటాము. ముందట వెస్ట్ సైడ్ నుంచి ఎండ ఎక్కువ వస్తుంది కనుక ఈ చెట్లు పెట్టాము. నీడ పడుతుంటుంది ఇప్పుడు కేజెస్ మీద. అట్లా కూలింగ్ ఇస్తాము. ఫుడ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ ఇవ్వడము, వాటర్ కూడా ప్రొవైడ్ ఎక్కువ చేస్తుంటాము. మామూలు 8 మంత్స్ కంటే ఈ 4 మంత్స్ సమ్మర్లో బాగా వాటర్ ప్రొవైడ్ చేయడము, ఫుడ్ కూడా ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వడము, దాంతోపాటు కూలింగ్ ఇచ్చే వాటర్ మిలన్స్ అట్లాంటివి కూడా ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తుంటాం. డీర్ పార్క్ లో ప్రధాన ఆకర్షణగా చెప్పుకునే జింకల సంరక్షణకు వేసవి దృష్ట్యా పలు రకాల చర్యలు తీసుకుంటున్నారు పార్క్ అధికారులు. 100కు పైగానే జింకలు సంరక్షిస్తూ ఉంటారు అధికారులు. మచ్చల జింక, కృష్ణ జింక, అడవి దున్న, అడవి ఆవు, మనుబోతు వంటి జాతులకు చెందిన జింకలు ఈ పార్క్లో సందర్శకులను ఆకర్షిస్తూ ఉంటాయి. వేసవిలో ఈ జింకలకు అందించే ఆహారంలో పలు మార్పులు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు 4 రకాలుగా ఆహారాన్ని అందిస్తుంటారు. 1 క్వింటాలు రావ్యాకు, పలు రకాల పండ్లు, కూరగాయలు, ప్రత్యేకంగా పెంచిన గడ్డిని ఆహారంగా ఇస్తారు. జింకల ఆవాస స్థావరాన్ని ఆనుకుని ఒక చిన్న నీటి కొలను ఏర్పాటు చేశారు. అధిక ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం పొందడానికి ఈ కొలనులో సేద తీరుతూ ఉంటాయి జింకలు. సమ్మర్ హాలిడేస్ పిల్లలకు కొంచెం చేంజ్ ఉంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతారని పార్కుకు తీసుకొచ్చిన. బాగుంది డీర్ పార్క్, చాలా బాగుంది. డిఫరెంట్ యానిమల్స్, పికాక్స్, రాబిట్స్, ప్యారెట్స్ చాలా బాగున్నాయి. సో హ్యాపీ, పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అనిమల్స్ రక్షణ కోసం అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. బొంతలు వేయడం, వాటరు, చల్లదనం కోసం చాలా చేశారు. వాటికి కూడా రక్షణ చాలా బాగుంది. అందరూ వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చేంజ్ఫుల్గా ఉంటుంది. సమ్మర్లో హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు. చాలా థ్యాంక్స్. సందర్శకులను ఆకర్షించేలా సరస్సు, అందులో బోటింగ్, చిల్డ్రన్ పార్క్, బెలూన్ షూట్లను ఏర్పాటు చేశారు పార్క్ సిబ్బంది. ఈ పార్క్లో ఫిష్ స్పా ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. డెడ్ స్కిన్ తొలగించడం, మైక్రో మసాజ్, స్ట్రెస్, స్టెయిన్ నుంచి ఉపశమనం, బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరచుకోవడం లాంటి ఎన్నో ఉపయోగాలు ఈ ఫిష్ స్పా ప్రత్యేకం. ఆసుపత్రిలో డాక్టర్లు సైతం ఈ ఫిష్ స్పాను సూచిస్తున్నట్లు తెలిపారు నిర్వాహకులు.